బ్రో, పువ్వులు అంటే అమ్మాయిలకి చాలా ఇష్టం, కానీ ఈ పువ్వు మాత్రం అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా ఉపయోగపడుతుంది. అదే పువ్వు, రోజా పువ్వు. అదేం పెద్ద జోక, పగలబడి నవ్వటానికి కారం లేని పచ్చల్లాగా, ఇది మన దృష్టిలో నథింగ్. అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా ఉపయోగపడుతుంది. మళ్ళీ పువ్వులు, మామూలుగా అమ్మాయిలు ఏంటంటే పువ్వులు జల్లెట్టుకుంటారు, అది కూడా జల్లెట్టుకుంటారు, కానీ ఇది అబ్బాయిలు కూడా ఉపయోగపడుతుంది. నాకు అర్థం కాలేదు సార్. రావట్లేదన్నా. ఒకవేళ మల్లెపూ అయితే నువ్వు ఎలా వాడతావు? మల్లెపూలు అయితే శోభన గదిలో వాడతారు. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరిగిపోతారు. మల్లెపూలు అయితే ఎలా చూడొచ్చు? ఎలా ఎలా మల్లెపూ అని చెప్తారు సార్? తెల్లగా ఉంటుంది కాబట్టి, స్మెల్ బాగుంటుంది కాబట్టి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎలా పీరుస్తారు వాసన? ముక్కుతో పీరుస్తారు. మల్లెపూ అనేది ఓన్లీ ఫస్ట్ నైట్ గదిలో ఎందుకు వాడతారు? ఒక పెద్ద గదిలో ఒక చిన్న పొట్టివాడు, వాడిది నిలబెడితే అందరికీ ఉపయోగపడుతుంది. ఏంటది మొగ్గలు అనేది నీకు తెలుసు, పువ్వు కన్నా ముందు మొగ్గ వస్తుంది, కానీ ఈ మొగ్గ మాత్రం ఒక గదిలో ఉంటుంది. అదే మొగ్గ, ఓ మొగ్గ మాత్రం మందారం మొగ్గ. గదిలో మళ్ళీ మొగ్గలు. ఈ మొగ్గ బెడ్రూమ్లో పనికిరాదు, అమ్మాయిల తలలో పనికిరాదు, కానీ ఎప్పటికీ విడుచుకోదు. బ్రౌన్ కలర్లో ఉంటుంది. అదే మొగ్గ, లవంగ మొగ్గ. షేక్ 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 అడిస్తాను రా. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పాకు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంటి రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? చెప్పు. థ్యాంక్ యూ. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వోట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.